ఒక ఫన్నీగా ఒక వీడియో చేస్తున్నాను మామూలుగా. ఒకేనా లుక్ యాడ్ అన్న ఒకటి చేయమన్నాడు, వీడియో మొత్తం చూపించమాడు అన్నాడు. అందరికీ హాయ్ మామ, నేనైతే ఇది మా హోమ్ టూర్ అండ్ మా విలేజ్ మొత్తం చూపిస్తున్నాను. అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి వీడియోకి సపోర్ట్ చేయండి. వర్షం గట్టిగా పడుతుంది, వీడియో అయితే తయారైపోయింది, కానీ ముందు ఇంట్రో పెట్టాలని ఇది పెడుతున్నాను. ఓకేనా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఏ బాబు మీకేం కావాలమ్మా? జరుగు దూరం జరుగు పండుగకి. ఏం కావాలి? ఐస్ క్రీమా? ఫుల్ ఐస్ క్రీమా? కప్ ఐస్ క్రీమా? కప్ ఐస్ క్రీమా. నీకేం కావాలి బాబు? బాబు కాదు, నువ్వు పాప కదా. పూరి దుర్గమ్మ తల్లి టెంపుల్ అన్నమాట ఇది, చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే 5:45 అవుతుంది మామ. ఇప్పుడు అయితే చూసారు కదా ఈ చెట్టు, ఇదైతే పిడుగు పడేలా అయిపోయింది అనమాట. పిడుగులు పడతాయి కదా వర్షం వచ్చే ముందు ఇవని. మనకైతే మార్నింగ్ లేస్తే బైకుల సౌండ్లు, లారీ సౌండ్లు, బస్ సౌండ్లు వస్తాయి. ఇక్కడ చూసారు కదా కాకుల సౌండ్, కోల్ సౌండ్ ఇవే వస్తాయి ఇక్కడైతే. చూడండి మా ఇంటి బయట అనమాట ఇది. హాయ్ మామ అందరికీ. మరి మొన్న అయితే వీడియో తీశాను కదా, చాలామందికి అయితే బాగుంది అన్నారనమాట. ఈరోజు మిగతా మొత్తం తిరుగుతున్నాను నేను సరదాగానే, కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట, తిరుగుతున్నాను. అందుకును ఇప్పుడు కాలగొట్లు అంతా తిరుగుతాను అనమాట. మామూలుగా ఇంకా సరదాగా ఒక ఫన్నీగా ఒక వీడియో చేస్తున్నాను మామూలుగా. ఒకేనా లుక్ యాడ్ అన్న ఒకటి చేయమన్నాడు, వీడియో మొత్తం చూపించమాడు అన్నాడు. ఇది ఇంకోటి మనం ఈరోజు మంచిగా తిరుగుతాం, చల్లగానే ఉంది కానీ చెవట్లు పడుతున్నాయి. దానికోసం మనం చూసావు కదా, ఇది ఓన్లీ కోనసీమ జిల్లాలోనే దొరుకుతుంది. ఇది బ్రాండ్ అయితేనే ముందు కాదు మామ, ఇది థమ్స్అప్ టైప్లో ఉంటుందంట, వేసుకుంటే దుగ్గరుగులా ఉంటుందంట. కొంచెం తాగైతే చూద్దాము, కానీ కెమికల్స్ తక్కువ కలుస్తాయండి ఇందులోని, బాగుంటుందని మా తమ్ముడు చెప్పాడు. అరే నిజంగానే ఇది కలుపుతారు కదా, ద్రాక్ష పళ్ళ రసం కలుపుతారు కదా ఆ టైప్లో ఉంది. పర్లేదు బాగానే ఉంది. ఆటోసా? ఆటోస్ అంటే ఇది, ఇది ఓన్లీ మన కోనసీమ జిల్లాలో మాత్రమే దొరుకుతుంది మామ. ఇది తాగడానికి ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేస్తారు కదా ఆ టైప్లో ఉంది. ఇప్పుడే చెట్టుగా అయితే ఒక జాంకాయ కోసము ఇది కూడా తినడం జరుగుతుంది. ఓకే, ఈ బోద అయితే ఉంది కదా మామ, ఇది 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 వరకు అయితే పంట పొలాలకు వచ్చేది అనమాట. కాలువల నుంచి, బోదల నుంచి ఇలా చిన్న చిన్నగా వస్తుంది అనమాట. ప్రతి పంటకి వచ్చేటట్టు పెట్టుకుంటారు అది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చేళ్ళన్నీ తీశారు, మొన్న చూపించాను కదా. ఇదిగో చుట్టూరు ఉంటుంది కదా మొత్తం చెరువులు, చేపల చెరువులకు వాడుతున్నారనమాట వాటర్. ఇప్పుడు ఇది వరకు అయితే చేళ్ళకు వాడేవారు. అది మన న్యూ గెటప్ అనమాట ఇది. అయితేనే పైనుంచి కింద దాకా అవుట్ఫిట్ చూడండి ఒకసారి, దూరం నుంచి చూపిస్తాను. ఇప్పుడు వెనకాల కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. కాలువ ఒకటి దగ్గరికి వెళ్దాం, కాలువ దగ్గరికి మా హై స్కూలు, బోర్డ్ స్కూలు తీసుకుని వస్తాము. కొబ్బరికాయలు దగ్గర దగ్గర మన చేతికి అందేసేటట్టు ఉంటాయి మామ కొన్ని కొన్ని చెట్లు అయితేని. ఈ ఆకులు చూసారు కదా మామ, ఇవి అయితే కలపూలు అనమాట, లోటస్ ఉంటాయి కదా, సిప్స్, పూలమాకని మామ, పూలమాకని మన రాజాని తింటారు కదా, పూలమాకని అయ్యను అనమాట అటువంటి. కానీ అవి విడిగా పండిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇలాగా చెరువులోని మామూలుగా వచ్చేస్తాయి అనమాట అయ్యేలాగా. కలపూలు చూసారు కదా, ముందు పువ్వులు కూడా ఉన్నాయి, అట్లా కిందే ఉంటాయి అనమాట. చిన్న చిన్న విత్తనాల టైప్లో ఉంటాయి అవి, వాటితోనే తయారు చేస్తారనమాట. పూలమాకని అంటాం కదా మనం, అవి దాని నుంచి వస్తాయి. కొంచెం మిగిలింది అటు ఇటు తిరిగి. గ్రేప్స్ ఫ్లేవర్ అంట, మ్యాంగో కూడా ఉంటుందంట ఇది. మన ఊరు బండి, మన ఊరు బండి మీద అయితే చేద్దాం, మొత్తం ఊరంతా తిరుగుతాను, మీకైతే వీడియో ఇస్తాను. ఓకేనా, మన ఊరు బండి వేసుకుని వచ్చేసాం ఎక్సెల్. చాలా మంది మొన్న అయితే షార్ట్ వీడియో బాగుంది బాగుంది అన్నారు కదా. ఇదే బండి ఉందా మామ మనకు వచ్చిన కాడి నుంచి? ఇక్కడ అరే ఇక్కడ అయితే చూడండి నల్ల బాబాయ్ ఎలా పడుకున్నాడు. అరే పక్క జరగరా పువ్వాసుకుని పోరే. అయితే మామ ఇంటింటికి ఒక ఆవు కానీ లేకపోతే గేదె కానీ ఒక మేక కానీ ఒక కోళ్ళు కానీ ఒక కుక్క కానీ అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటాయి ఇక్కడ అయితే. అయితే పొద్దున్న పొద్దున్నే తోలుకుని వెళ్తున్నాడు బర్రెల్ని బాబాయ్. ఇది కాలువ అనమాట మా ఊరి నుంచి ఉండండి. కాలువ కనపడుతులే, మొత్తం చెట్లే కనపడుతున్నాయి. చూసారు కదా మామ, ఈ కాలువ నుంచి ఆ బోదులకు అయితే వాటర్ వచ్చేది. అయితే చూస్తున్నారు కదా మామ, ఇదైతే మా హై స్కూల్ అనమాట. 6వ తరగతి దాకా ఎలగబెట్టాం ఇందులో మనం, 7వ తరగతి చదివాం కానీ మొత్తం సగంలోనే ఆపేసాం. చూసారు కదా, అప్పుడు పెంకటిల్లుల కింద ఉండే మామ రేకుల చెట్లు. ఇప్పుడు చూసారు కదా ఎట్లా ఉన్నది. ఇక్కడ చూస్తున్నది అంతా హై స్కూలే అనమాట మొత్తం. ఈ గ్రౌండ్ అంతా అప్పుడు చిన్న చెరువు కింద ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం మూసేశారనమాట, మట్టి వేసేసి. ఏంటంటే ప్లే గ్రౌండ్ కింద చేస్తారనమాట మా హై స్కూల్. ఇది 6వ తరగతి దాకానే ఎలగబెట్టాను మామ. మా ఊరి సెంటర్ అనమాట ఇది అంతాని, చూసారు కదా. ఇప్పుడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఆయు సినిమాలో ఉంటుంది కదా మామ, స్టార్టింగ్ సీన్ అయితే ఉంటుంది కదా ఆయు సినిమాలోని, అదే హీరో పాయిజన్ తీసుకుంటాడు కదా, పాయిజన్ తీసుకుని పడిపోతాడు ఆ ప్లేస్ ఇదేనా అనమాట. మా ఊర్లోనే తీశారు, సరదాగా చూపిస్తున్నాను. ఇగో మామ ఇక్కడే అనమాట షూటింగ్ తీస్తా. హీరో పడిపోయి ఉంటాడు కదా ఇక్కడ, ఇలా అంబులెన్స్లో తీసుకుని వెళ్ళి ఎక్కిస్తారు కదా, ఈ ప్లేస్లోంచే అలా అంబులెన్స్ని తీసుకుని వెళ్ళి ఎక్కిస్తారు అనమాట ఆ రోడ్లోకి వెళ్ళి. చూసారు కదా ఈ పచ్చని పొలాలు అయిపోయినాయి, అప్పుడైతే ఓన్లీ ఊడుపులే జరుగుతున్నాయి మొత్తం మీద అప్పుడైతేని, ఇప్పుడైతే మొత్తం ఒరివి నాటారు అనమాట. ఇదే ఆ ప్లేస్ అయితేని, లొకేషన్ అయితే చూడండి మామ ఎంత బాగుందో ఇక్కడ అయితే, చాలా బాగుంది లొకేషను. ఇదైతే మా చిన్న హై స్కూల్ అనమాట, ఇప్పుడు చిన్న హై స్కూల్ అంటున్నారు, అప్పుడు బోర్డు స్కూల్ అనేటోళ్ళు. మొత్తం అయితే సంత మార్కెట్ ఇలా జరుగుతుంది, ఇప్పుడైతే ఇంకా రాలేదు జనం, నాలుగింటికి అట్లా మొదలవుతుంది. చూసారు కదా ఉల్లిపాయలు ఇవి అయితే వేస్తున్నారు సంత మార్కెట్ ఇది అంతని. ఇది చేపల మార్కెట్, మళ్ళీ ఈవినింగ్ తీద్దాం. మొత్తం సంత మార్కెట్ అనమాట శుక్రవారం. చేపల మార్కెట్ అనమాట, మొత్తం చూసారు కదా. విలేజ్లో అయితే మా హోమ్ టూర్ చూస్తారు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. పెద్ద హోమ్ ఉంటుంది మామ, దడుచుకోకండి చూసి, మామూలుగా ఉండదు ఇక్కడ ఇల్లు అయితే. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చూసారు కదా ఇదైతే బార్డర్ అనమాట, చూసారు కదా పరి కూడా ఉంటుంది పెద్దది. చూపిస్తాను ఇప్పుడు వెనక కెమెరా పెట్టి చూపించేనా నేనున్నా బయట, ఇలాగే యాప్ చెట్లు అయితే ఉంటాయి ఇటోటి ఇటోటిని. చూసారు కదా ఇదైతే మా చిన్నమ్మాల బిల్డింగు, ఇక మా బిల్డింగ్లోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడైతే గ్రౌండ్లో అనమాట, మామూలుగా పాత సామాన్లన్నీ ఇక్కడ పెట్టేశారు మా చిన్నమ్మలు అయితే. ఇప్పుడు చూడండి మా రూమ్లోకి అయితే ఎంటర్ ఇస్తున్నాము, చూసారు కదా డాబా, పెద్ద డాబా ఉంటుంది పక్కలు. ఇదే మావా, మాది మొత్తం ఇదే బిల్డింగ్ అనమాట మాది. మా స్థలంలో ఎలాగైతే వేసుకుని ఉన్నాము ప్రజెంట్, మా స్థలంలో అయితే ఇలాగ వేసుకుని ఉంచామన్నమాట ఫ్రిడ్జ్. ఇది బకెట్ కాదు మామ, ఇదో ఇది ఏమంటారంటే వాషింగ్ మిషన్, బీరువా, కూరగిన్నెలు, అది చూసారు కదా ఫ్యాను, ఇక్కడ ఒకటి తిరుగుతుంది ఫ్యాను, ఇక్కడైతే ఒకటి తిరుగుతుంది ఫ్యాను. ఇది అనమాట మా హోమ్ అయితే ఇక్కడది, విలేజ్లో మా హోమ్ టూర్ ఇది. ఇప్పుడు ఎలా అయితే చూద్దాము. ఇటు పక్కదైతే మా చిన్నమ్మది అనమాట ఇల్లు, మా తమ్ముడు వాళ్ళది. ఇటు ఇటు ఏపంత ఎలా ఉంటుంది, ఇంకో కొబ్బరికాయలు మా చెట్లయే, ఇక్కడ చెట్లు ఉన్నాయి కొన్ని, అటు ఇటో మూడు అటో మూడు ఉన్నాయి. ఎంత ఫినిషింగ్ చూసారు కదా వాళ్ళు, పెద్ద వాళ్ళు అయ్యి మొత్తం శివర్దాకనమాట. చుట్టూరు అయితే మూసేస్తారనమాట, మన బాడ మనది ఎంత ఉందో స్థలం అంతానమాట ఇదంతా. ఇదంతా ఖాళీ ప్లేస్ ఈ టేపు, అదిగో మా ఇల్లు అయితే అదనమాట. ఇక్కడ గోళాలు గీలాలు అన్నీ, ఇంకా పెంటాగింట ప్రస్తుతానికి వాడతలేదు కదా అందుకని ఇలా అయిపోయింది అనమాట మొత్తం ఈ టేపు అంతని. అది గోళం అనమాట, చిన్నప్పుడు అందులో స్విమ్మింగ్ పూల్ మాకు ఇది ఉన్నాను, చూపిస్తాను వెనక నుంచి చూపిస్తాను. అయితే మా చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ మామ ఇది, ఇందులోకి వచ్చిన అయితే స్నానం చేసేటోళ్ళం. గోళం అంటారు అది, జాంకాయలు ఇది అనమాట మన హోమ్ టూర్ అండ్ మా విలేజ్ అనమాట. మొత్తం అయితే చూసారు కదా, మరి వీడియోకి అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మార్నింగ్ అంతా లూజ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏం బట్టలు అయితే తెచ్చుకోలేదు మామ, అవి అడ్జస్ట్ అవుతున్నాను, పాతవి ఉంటాయి కదా అవి, కానీ మా చిన్న ఎవరో ఒకరు వేసుకుని అయితే అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం కదా, ఏం తెచ్చుకోలేదు అసలు దానికోసం అనమాట. మనకి లైవ్ వచ్చేసామో నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజున నుంచి అయితే స్టార్ట్ అవుతుంది 27 నుంచి. అందరూ రెడీగా ఉండండి, దున్నేద్దాం. మా ఇంటి వెనకాల ఇవి చూసారు కదా మొత్తం చెరువులు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇంటి చుట్టూరు గాలి ఉంటుంది కానీ ఒక పెట్టేస్తుంది అనమాట, సెవట పెట్టేస్తుంది, ఉత్తు పుణ్యానికి సెవట పెట్టేస్తుంది. ఓకేనా, అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్ బాయ్. ఆర్స్ వాచింగ్ సల్పెటింగ్ లెక్క ఓన్ కింగ్స్, వెరీ గుడ్ క్లైమేట్ మ్యాన్. పాండ్కో వర్షం చూసారు కదా భలే పడుతుంది మామా, నిన్న మొన్నటి దాకా ఎండ ఎండ కొట్టింది, ఈరోజు వర్షం పడుతుంది చల్లగానే ఉంటుంది రా అయ్యా. ఇప్పుడైతే మామా మా విలేజ్లో టైం వచ్చేసి 10:07 అవుతుంది మామ, చూడండి చుట్టూరు ఎంత చీకటి ఉందో చూడండి. నేను లైట్ వేసానులే, చూసారు కదా ఇప్పుడు వెనక నుంచి వెవి చూపించాను, చూడండి ఎలా ఉంటుందో మొత్తం ఎంత చీకటి అయిపోతుందో తెలిసి 8 అయిపోతుంది మామ. కానీ నేను వచ్చేసప్పుడు టైము చూడండి
ఎంత అవుతుంది, 10:08 అయింది. ఇక్కడ వచ్చేసి 8 సదిరేసుకుంటారు, మొత్తం తినేసి పడుకుంటారు ఇక్కడ అయితే జనం. అలా ఉంటుంది విలేజ్. మనమైతే తెల్లార్లు బండి మీద తిరుగుతాం.